హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శివాని క్రేజీ టాక్స్. హాయ్ ఫ్రెండ్స్, మీ యొక్క లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కాబట్టి ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వాచ్మెన్ భార్యతో. మా అపార్ట్మెంట్లో ఉండే వాచ్మెన్ భార్య ఇంకా నేను ఎలా కలిసాము అంటే, నా పేరు రాహుల్, నేను పెద్ద ఇండస్ట్రియల్ కంపెనీలో పనిచేస్తున్నాను. రీసెంట్గా ఒక ఫ్లాట్ కూడా కొన్నాను. ఇక నేను, నా వైఫ్, మా పిల్లలు. వైఫ్ కూడా వర్కింగ్ ఉమెన్, తన పేరు ప్రియా. తను సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్. ఇద్దరం బిజీగా ఉంటాము, అందువల్ల పిల్లలకు టైం ఇవ్వలేకపోతున్నాము అని హాస్టల్లో చదివిస్తున్నాము. నాకు రెగ్యులర్గా మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది, కానీ ప్రియకు డే ఆర్ నైట్ షిఫ్ట్ చేంజ్ అవుతూ ఉంటుంది. అలా అని ఇంట్లో పనిచేయడానికి పని మనిషిని పెట్టుకున్నాము. తన పేరు సుజాత. మా అపార్ట్మెంట్ వాచ్మెన్ రమేష్ భార్య. మాతో పాటు అపార్ట్మెంట్లోని 2-3 ఫ్లాట్లో కూడా సుజాత పనిచేస్తుంది. మా ఆవిడ నైట్ షిఫ్ట్ ఉన్నప్పుడల్లా సుజాత నా కొరకు డిన్నర్ రెడీ చేసి పెడుతుంది. నేను ఆఫీస్ నుండి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యేలోపు డైనింగ్ టేబుల్ పైన ఫుడ్ రెడీగా ఉంటుంది. సుజాత చూడ్డానికి చాలా సాఫ్ట్గా, నైస్గా కనిపిస్తుంది. యాజ్ ఇట్ ఈజ్ మా ఆవిడలాగా ఉంటుంది. ఒకరోజు నేను ఆఫీస్ నుండి రాగానే ఎదురుగా నాకు నచ్చిన ఫేవరెట్ కలర్ శారీ వేసుకొని బెడ్రూమ్లో ఉండగా ప్రియాని వెనుక నుండి గట్టిగా హగ్ చేసుకున్నా, కానీ తను ప్రియ కాదు, సుజాత. ప్రియ తన పాత శారీస్ని అన్ని సుజాతకి ఇచ్చేసిందని తెలిసింది. సుజాత ఆ శారీలో అచ్చు మా ఆవిడలానే ఉంది. అయ్యో సార్, నేను సుజాత అని అంది. ఒక్కసారిగా వదిలేసా, సారీ సుజాత, నేను ప్రియా అనుకున్నాను. నువ్వు వెనుక నుండి అచ్చు ప్రియలాగా ఉన్నావు అని చెప్పా. అప్పుడు సుజాత సిగ్గుపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ రోజు నుండి నా మనసులో సుజాత కొరకు లేని ఆలోచనలు మొదలయ్యాయి. తనను అలా హగ్ చేసుకున్నప్పుడు తన అందాలను గట్టిగా హత్తుకున్న ఆ స్పర్శ నాలోని కోరికలను పెంచుతుంది. కొన్ని రోజుల తర్వాత రమేష్ ఏదో పని మీద వాళ్ళ ఊరికి వెళ్ళాడు. అప్పుడు సుజాత ఒంటరిగానే ఉంది. ప్రియకి కూడా నైట్ షిఫ్ట్ ఉండి ఆ రోజు నేను ఆఫీస్ నుండి వచ్చేసరికి సుజాత కిచెన్లో పనిచేస్తూ కనిపించింది. నేను మెల్లగా తనను చూడ్డానికి ట్రై చేస్తున్నాను, కానీ సుజాత కనిపించట్లేదు. నేను డైరెక్ట్గా కిచెన్లోకి వెళ్ళిపోయాను. తను మా ఆవిడ శారీ కట్టుకొని ఉంది. ఈసారి నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. వెనుక నుండి మళ్ళీ గట్టిగా హగ్ చేసుకున్నాను. అప్పుడు సార్, నేను సుజాతని అని అంది. ఈసారి ప్రియా అనుకొని కాదు, నువ్వే అనుకొని హత్తుకున్నా అని చెప్పా. వద్దు సార్, వదలండి, ఎవరైనా చూస్తే బాగోదు అని అంది సుజాత. ఎవరైనా వస్తేగా చూసేది, నిన్ను చాలా రోజులుగా ఇలా కలవాలని అనుకుంటున్నా, కానీ ఎప్పుడు ఏదో కారణంగా కుదరట్లేదు. కానీ ఈరోజు ఆ టైం వచ్చింది. ఎలాగో రమేష్ కూడా ఊరు వెళ్ళాడు కదా, ప్రియకి నైట్ షిఫ్ట్, మార్నింగ్ కల్లా రాదు, ఇంకా దీనికన్నా మంచి ఛాన్స్ ఏముంటుంది అని అన్నాను. సుజాత వద్దు సార్, ఇలా చేయడం తప్పు సార్ అని నా నుంచి దూరంగా జరుగుతుంది. నేను తనకి దగ్గరగా లాక్కొని గట్టిగా హత్తుకున్నాను. సుజాత విడిపించుకోవడానికి ప్రయత్నిస్తుంది, కానీ నేను పట్టుకున్న పట్టు నుంచి బయటపడలేక కాసేపటికి తను కూడా నాకు సహకరించడం మొదలుపెట్టింది. కొద్దిసేపు అలా హగ్ చేసుకుని ఉన్నాను. తర్వాత నేను మెల్లగా తనని రూమ్లోకి తీసుకువెళ్ళాను. ఇక సుజాత కూడా తన భావాలను ఆపుకోలేక నన్ను హత్తుకుపోయింది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.